నా మీద కాదు, ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ పర్సన్ మీద. ఈరోజు నేను ఈ స్ప్రే చేసి చూపిస్తానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. సో గీతకతో పాటు ఇంకొక పర్సన్ ఎవరు వచ్చారు అనుకున్నారా? మా ఆడబడచండి తినైతే. తిను నా కోసం ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టింది. సో దాని రివ్యూ ఈరోజు నేను చేయాలంట. సో చాలా రోజుల మట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు. అలాగే ఈరోజు ఈ ప్రోడక్ట్ రివ్యూ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నమాట. అదే ఇది హర్బన్ యోగ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ స్ప్రే అనమాట. సో ఇది స్పాన్సర్ పోస్ట్ అస్సలు కాదు, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది అని వీటి అన్నిటి గురించి నేను చెప్తాను. ఫస్ట్ తిను ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు చేయమందంటే, మన ఛానల్లో ఎక్కువగా నన్ను అడిగేది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్స్ ఎక్కువగా. అక్క పెయిన్ లేకుండా ఏదైనా చెప్పండి అక్క, అంటే థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ ఇలాంటివి ఏంటంటే మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఫుల్ బాడీ కదైతే ఇంకా వద్దు అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మనకి అప్పర్ లిప్ అనేది థ్రెడ్డింగ్ చేస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటే అసలు అంత పెయిన్ భరించగలమా అనిపిస్తుంటుంది. అలాంటిది శరీరం మొత్తం మీద మనం హెయిర్ అనేది రిమూవ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్ చేసేది కూడా ఇదే. సో ఈజీగా పెయిన్ లేకుండా హెయిర్ రిమూవల్ స్ప్రేతో మనం హెయిర్ అనేది రిమూవ్ చేయొచ్చంట. సో తినైతే నాకు ఇది సజెస్ట్ చేసింది. మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, నేను రివ్యూస్ అన్నీ చూశానన్నమాట. ఈ స్ప్రే ఇంటికి వచ్చే వరకు నాకు తెలియదండి నిజంగా. సో నేను తర్వాత చెక్ చేశాను, సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా ఎప్పటి నుండో చేద్దాం అన్నట్లుగా చేస్తున్నాను. జెన్యున్ రివ్యూ ఇస్తాను, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నా మీద కాదు, ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ పర్సన్ మీద. ఈరోజు నేను ఈ స్ప్రే చేసి చూపిస్తానన్నమాట. సో ఇది రిజల్ట్ ఉంటే ఉంది అని చెప్తాను, లేకపోతే డబల్ థమ్స్అప్గా లేదని చెప్పేస్తాను. అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. ఇంకా లేట్ చేయదు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా ఛానల్ ఏమని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఈ స్ప్రే వర్క్ అవుతుందా లేదా ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇది నేను అమెజాన్ నుండి తెప్పించాను, పేరు ఇంకొకసారి చెప్తున్నాను క్లియర్గా. హర్బన్ యోగ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ స్ప్రే అనమాట. ఇందులో మనకి అలోవీరా అండ్ టూలిప్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉందన్నమాట. ఇది మనకి 6 to 8 minutes హెయిర్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదేంటంటే ఇన్స్టెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది, నాట్ పర్మనెంట్ అండి. ఓకే, ఇది మన స్కిన్ని డీటాన్ చేస్తుంది, అంటే స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందంట. హెయిర్తో పాటు మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. తర్వాత ఇది మనకి అంత బ్యాడ్ స్మెల్ అయితే రాదని కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 200 ml అనమాట, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఇది. ఓకే, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలో ఇచ్చారు. దీన్ని మనం లెగ్స్కి హ్యాండ్స్కి అలా అప్లై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఫేస్కి అనేది వద్దు, నేను సజెస్ట్ చేయను. ఓకే, లెగ్స్కి హ్యాండ్స్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. దీన్ని నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, మనకి అమెజాన్లో ఏముందో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, చాలామంది ఏంటంటే ఏ వీడియో చేసినా స్పాన్సర్ పోస్ట్ అనుకుంటున్నారండి ఈ మధ్యకాలన. సో అలా ఏం కాదు, నేను బయట అయితే వీడియో చేస్తున్నాను. మనకి అమెజాన్లో ఈ స్ప్రే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ కూడా నేను క్లియర్గా ఇస్తాను ఎంత ఉంది అని చెప్పేసి. ఇక్కడ మనకి బాడీ హెయిర్ రిమూవల్ ఫర్ ఉమెన్స్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ అండర్ ఆర్మ్స్ అని ఉంది, అలాగే న్యాచురల్లీ అండ్ సేఫ్ అని కూడా ఉంది. ఇక్కడ మనకి సేఫ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈజీ టు యూజ్ హెయిర్ రిమూవల్ స్ప్రే అన్నమాట. సో ఇలా అయితే ఉంది మనకి, ఇక్కడ ఎలా అంటే ఏమేమి రిమూవ్ అవుతాయి కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ప్రజెంట్ ఉన్న రేట్ అనమాట, మీరు తీసుకునేటప్పటికి తగ్గొచ్చు పెరగొచ్చు. ఓకే, దీన్ని యూజెస్ అనేది చూద్దాం, బట్ నేను రివ్యూస్ కూడా చూపిస్తాను. ఏదైనా ప్రోడక్ట్ బై చేసే ముందు మనం రివ్యూస్ చూసుకొని కూడా చేయొచ్చు. చాలామంది అనుకో చూసారు కదా ఇంతమంది అయితే బై చేశారు ఇది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే నేను నా హ్యాండ్ మీద అయితే చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు గ్రోతింగ్ అనేది తక్కువ అండి. నేను రెమెడీస్ యూస్ చేసి అనుకుంటా, మేబీ నాకు హ్యాండ్స్ మీద హెయిర్ అనేది చాలా చాలా తక్కువ. సో ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఈ స్ప్రేని ఆ పర్సన్ మీదే చేద్దాం. అసలు రిమూవ్ అవుతుందో లేదో తెలుస్తుంది కదా, హెయిరే కదండి ప్రాబ్లం ఏం లేదు, ఆ మాత్రం చేయలేవా నా కోసం చేస్తుందంట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఈ స్ప్రేని తన మీద చేసి నేను చూపిస్తాను. ఓకే, చూసేద్దాం. ఇక్కడ నేను తిను లెగ్ మీద అయితే అప్లై చేస్తున్నాను. హెయిర్ అనేది చూశారు కదా ఎంత థిక్గా ఉందో. సో
ఇలా మనం ఒకవేళ హెయిర్ ఉన్న లెగ్ మీదే మనకి అప్లై చేస్తే రిజల్ట్ కనపడుతుంది కదా, సో అందుకు నేను చేస్తున్నానమాట. కంపేర్ టు మై హ్యాండ్స్ అనమాట, సో నా హ్యాండ్స్ మీద నిజంగా లిటరలీ అసలు ఉండదండి గ్రోతింగ్, సో చాలామంది మళ్ళీ కామెంట్ చేస్తారు, అందుకు నేను తన లెగ్ మీద అయితే చేస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయద్దు మరి ఏమాత్రం. ఈ స్ప్రే అసలు ఎంత వర్క్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇలా స్ప్రే షేక్ చేసుకొని ఇప్పుడు స్ప్రే చేసేసుకోవడమే. చల్లగా ఉందంట, చాలా చల్లగా ఉంది. తర్వాత స్మెల్ మాత్రం సూపర్గా ఉందంట, స్మెల్ నచ్చిందంట. స్మెల్ నచ్చితే ఎవరైనా ఈజీగా చేసుకుంటారనమాట. మనకి హెయిర్ రిమూవల్ స్ప్రేలు అనే వరకు స్మెల్ అస్సలకి బాగోదండి, చాలామంది మనం యూజ్ చేస్తుంటాం కదా, సో అస్సలకి బాగోదు. సో మనం హెయిర్ అనేది మనకి ఎక్కడుందో ఆ ప్లేసెస్లో మనం కొట్టుకోవాలి. ఓకే, నేను ఇలా కొట్టి చూపిస్తున్నాను. కూల్ కూల్ కూల్గా ఉంది, అలాగే ఫోమింగ్లా వస్తుంది అనమాట. కొట్టిన ప్లేస్లో మనకి నురుగు వస్తుంది. ఓకే, సో ఇది డే టైంలో డాబా మీద చేస్తున్నాం, ఎందుకంటే చాలామందికి లైట్స్ ఉంటే అర్థం కావట్లేదంట, అందుకు చెప్పేసి నేను ఈరోజు డాబా మీద చేస్తున్నాను వీడియో అయితే. ఓకే, స్ప్రే మొత్తం కూడా కొట్టేశాను. కొట్టిన తర్వాత మీరు గమనించండి, ఇక్కడ మనకి ఫోమ్స్ అంటే ఫోమింగ్ వస్తుంది అనమాట, అంటే నురుగు అనేది వస్తుంది. ఒక 10 మినిట్స్ అనేది ఉంచుకుందామండి, అంతకు మించొద్దు, రిమూవ్ అయినా అవ్వకపోయినా. నేను టైం చూపిస్తున్నాను చూడండి, ఈవినింగ్ 4:55 అయింది ఇప్పుడు. సో ఒక 10 మినిట్స్ అంతే, అంతకు మించి కూడా వద్దు. ఓకే, 10 మినిట్స్ తర్వాత ఇది రిమూవ్ అవుతుందో లేదో చూద్దాం. కానీ ఫోమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, అంటే నురుగు అనేది వస్తుంది అనమాట. మనం సోప్ కానీ లేదనుకుంటే సర్ఫ్ కానీ ఇట్లా ఇట్లా అంటుంటాం కదా, సేమ్ అలా వస్తుంది నురుగు అయితే. టచ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఏం ముట్టుకోవద్దు, మళ్ళీ రిమూవ్ అవ్వకపోతే కష్టం. ఒక 10 మినిట్స్ అనేది ఇలా వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇది రిమూవ్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను, వెయిట్ చేయండి 10 మినిట్స్ అనేది. సో టైం అయితే మనకి అయిపోయింది, 10 మినిట్స్ అనేది అయిపోయింది కదా. సో ఒకసారి మీరు హెయిర్ అయితే గమనించండి, మనకి జీవం లేనట్లు పడిపోయింది కదా, మనకి బ్లాక్ కలర్ నుండి బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. ఒకసారి చూడండి, మనకి మ్యాగీ క్యాన్ ఉంటుంది కదా వాటర్ వేసిన తర్వాత రింగ్స్ రింగ్స్గా అలా అయిపోయాయి అన్నమాట. సో కాసేపు ఇప్పుడు అదే నవ్వుకున్నాం. సో ఇక్కడ చూడవచ్చు మనకి క్లియర్ కనబడుతుంది కదా. ఓకే, హెయిర్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది, ఎందుకంటే జీవం లేనట్లు పడిపోతేనే మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే స్టిఫ్గా ఉంటే హెయిర్ అనేది ఇలా ఉంటే మనకి రిమూవ్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా ఉంటే మనకి హెయిర్ అనేది రిమూవ్ అవ్వనట్టు తెలుస్తుంది, బట్ ఇక్కడ హెయిర్ అనేది మనకి ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఓకే, నేను టిష్యూ తీసుకున్నాను, చూస్తాను చూడండి. మీకు ఆపోజిట్ డైరెక్షన్లో మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఎంత పెద్ద హెయిర్ ఈజీగా పెయిన్ లేకుండా రిమూవ్ అయిపోయిందన్నమాట. సో ఎటువంటి పెయిన్ లేదు. సో నాకైతే బాగా అనిపించిందండి, ఎందుకంటే మనకి చాలా కష్టపడాలి ఇంత ఎక్కువ హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటే రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది వ్యాక్సింగ్ అయితే. సో మనకి ఎటువంటి కష్టం లేకుండా హెయిర్ అనేది ఇలా రిమూవ్ అయిపోతే చాలా ఈజీ కదా. సో ఇక్కడ మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది, అలాగే ఎటువంటి పెయిన్ లేదు. ఓకే, నేను మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. సో మీకు అయితే కనపడుతుంది కదా లైవ్లోనే, ఇక్కడ మనకి లెగ్ ఉన్న హెయిర్ మొత్తం అయితే రిమూవ్ అయిపోయింది. సో మొత్తం కూడా రిమూవ్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ ట్యాన్ కూడా మనకి రిమూవ్ అయిపోయింది. సో కొట్టిన వరకే ఇది రిమూవ్ అయింది, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకి హెయిర్ అనేది ఉంది, డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ దాకా కొట్టలేదు, ఇక్కడ వరకే కొట్టాను. నిజంగా ఇంకొక లెగ్కి ఈ లెగ్ కూడా మీకు డిఫరెన్స్ అయితే చూడవచ్చు, చాలా నీట్గా ఉందన్నమాట. సో మనకి అప్లై చేయని లెగ్ అయితే ఇలా ఉంది, చేసిన లెగ్ ఇలా ఉంది, మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో ఇది 100% కూడా మనకి వర్కింగ్ అనమాట. సో డబుల్ థమ్స్ అప్, సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు ట్యాన్ కూడా రిమూవ్ అయింది. సో చూసారు కదండి, ఈ హెయిర్ రిమూవల్ స్ప్రే రివ్యూ అయితే 100% కూడా ఇది వర్కింగ్ అనమాట. నువ్వు సాటిస్ఫై?
సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది నేను అమెజాన్ నుండి తీసుకున్నాను, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయొచ్చు. కానీ ఇది పెయిన్ లేకుండా రిమూవ్ అవ్వడానికి మాత్రం ద బెస్ట్ అని నేను చెప్తాను. స్మెల్ కూడా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది, సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.